Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching or contact 630-186-9569-9000-409-0905. Today we will discuss about letter chase and reasoning ability for all competitive exams like RRB Group D and State PSCs Group 1, Group 2, Group 3, Group 4 and AP Constable, SI, etc. ముఖ్యంగా ఈ రీజనింగ్ ఎబిలిటీలో లెటర్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ కూడా. వీటి నుంచి మనకి ఈ లెటర్ సిరీస్లో ప్రతి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 2 questions 2 marks ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట. కాబట్టి వీటిలో చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. రీజనింగ్ ఎబిలిటీలో మనం రీజనింగ్ ఎబిలిటీ అనేది 100% స్కోర్ చేసే విధంగా మనం చేయగలుగుతాం అన్నమాట. ఇందులో మనకు ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మనకు లెటర్ సిరీస్ అనేది ఎలా ఉంటుంది, ఈ లెటర్ సిరీస్ నుంచి మనము ఈ 5 questions కన్నా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా మనకు నెక్స్ట్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్ అయినా మనము ఆన్సర్ ఏ విధంగా చేయాలో అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. దీని ద్వారా మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మరిన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఈ క్లాస్లో మనము తెలుసుకోవడం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ గమనించిన విషయం QPON అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్ మనము ఒక ఆర్డర్లోనో ఒక రివర్స్ ఆర్డర్లోనో స్టెప్ బై స్టెప్ లెటర్ బై లెటరు ఈ విధంగా మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వీటి ద్వారా మనకు ఏ ఆర్డర్లో ఏ సీక్వెన్స్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుందో అదే సీక్వెన్స్లో ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్ మార్కు ఏంటి, ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్ మార్కు ఏంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు నెంబర్ సిరీస్ మనం గమనించినట్లయితే 1, 2, 3 అనేది నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. మనకు ఒక ఆర్డర్ ప్రకారము 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత ఒక ఆర్డర్లో 4 అనేది రాస్తాం కానీ 5 అనేది రాయము. అదేవిధంగా మనకు ఇక్కడ ఇచ్చినట్లు 4-? అండ్ 2, 1 అని ఇచ్చాడు అనుకోండి. ఇది ఒక ఆర్డర్లో ఉందని తెలుసు, ఎందుకంటే 4 తర్వాత ఏమొచ్చాయి తెలియకపోయినా కానీ తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్లో 2 అండ్ తర్వాత 1 ఉందన్నమాట. -1 చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి రివర్స్ ఆర్డర్లో ఇది 3 అనేది మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకి 1, 3, 5 అని ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడనుకోండి, ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ 1 తర్వాత 2 వస్తుంది, ఆ 2ను మిస్ చేసి 3 ఇవ్వడం జరిగింది. 3 తర్వాత 4 వస్తుంది, ఆ 4ను మిస్ చేసి 5 ఇవ్వడం జరిగింది. 5 తర్వాత 6 వస్తుంది, ఆ 6ను మిస్ చేసి మనం కూడా 7 ఇవ్వాల్సిన జరుగుతుంది. ఇది ఒక నెంబర్ సిరీస్లో భాగంగానే ఇక్కడ లెటర్ సిరీస్లో కూడా మనం అదే విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు QPON అనేది ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో లేదు, ఒకవేళ రివర్స్ డైరెక్షన్లో చూద్దామంటే NOPQ ఇది ఒక ఆర్డర్లో ఉంది. అంటే ఎన్ కన్నా ముందు ఏమొస్తుంది, ఎన్ తర్వాత ఓ తర్వాత పి, పి తర్వాత క్యూ వస్తుంది. అలాంటప్పుడు ఎన్ తర్వాత ముందు ఏమొస్తుంది అంటే ఎం వస్తుంది. ఇక్కడ ఎం కన్నా మనం పెట్టినట్లయితే MNOPQ ఒక ఆర్డర్లో అనేది రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండవలసిన ఆన్సర్ ఏదంటే ఎం అన్నమాట. ఓకే, ఆప్షన్లో మనకు ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్లో ఇక్కడ ఎం అనేది ఉండడం జరిగింది. ఒకవేళ మనకి ఆన్సర్ మనకు ఎం అని తెలియకపోతే ఏం చేయాలి, అప్పుడు మిగతా ఇవ్వబడిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ బి ఆప్షన్లో ఎల్ అనేది ఇవ్వడం జరిగింది, ఎల్ తర్వాత ఎన్ వస్తుందా రాదని ఆన్సర్ చేస్తాం. ఓ తర్వాత ఎన్ వస్తుందా, ఆల్రెడీ ఇక్కడ ఓ అనేది ఇవ్వడం జరిగింది, మళ్ళీ రిపీటెడ్గా రాదు అనేది మనం ఆన్సర్ చేయం. ఇక్కడ జే వస్తుంది, జే తర్వాత ఎన్ వస్తుందా రాదు, కాబట్టి ఇక్కడ కూడా రాంగ్ చేసి ఎం అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆ విధంగా కూడా మనం సూచించుకోవచ్చు. ఇదంతా మనకు తెలియనట్లయితే, ఇక్కడ ఎం అనేది తెలియనట్లయితే మనకు క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ చేయగలే క్వశ్చన్స్ అన్నమాట ఇవి లెటర్ సిరీస్ నుంచి. ఇలాంటివి మనము ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఒక రివర్స్ డైరెక్షన్లో ఉన్న ఈ NOPQకి ఆ ఎన్ కన్నా ముందు క్వశ్చన్ మార్క్ ఉంది, అంటే ఎన్ కన్నా ముందు లెటర్ ఏమొస్తుందంటే ఎం అనేది వస్తుంది, కాబట్టి దీనికి ఆన్సర్ అనేది ఎం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ACEG అని ఉండేదన్నమాట. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ACEG, ఓకే, ఏ తర్వాత బి రావాలి కానీ సి వచ్చింది, సి తర్వాత డి రావాలి కానీ ఈ వచ్చింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఆర్డర్లో ఒక లెటర్ తర్వాత ఇంకో లెటర్ని ఇవ్వడం జరిగింది. ఒక లెటర్ తీసుకొని ఇంకో లెటర్ను మిస్ చేసి ఇంకో లెటరు తీసుకోవడం జరిగిందన్నమాట. దీన్నే స్టెప్ బై స్టెప్ లెటర్ అంటారు, స్టెప్ బై స్టెప్ లెటర్.
మనం డే బై డే అంటాం కదా ఆ విధంగా స్టెప్ బై స్టెప్ లెటర్ ఏ తర్వాత బి వస్తుంది కానీ ఇక్కడ సి తీసుకున్నాం సి తర్వాత డి వస్తుంది కానీ ఇక్కడ ఈ తీసుకున్నాం ఈ తర్వాత ఎఫ్ వస్తుంది ఎఫ్ తర్వాత జి వస్తుంది జి తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఏమొస్తుంది హెచ్ వస్తుంది హెచ్ తర్వాత ఇక్కడ క్వశ్చన్లో ఐ రావాల్సి ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జి తర్వాత ఇక్కడ మిస్సింగ్ నెంబరు ఏది అని ఇవ్వలేదన్నమాట ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కాదు అడిగింది ఇక్కడ ఇవ్వబడిన ఒక ఆర్డర్లో ఇవ్వబడిన నెంబర్ని అడిగాడు నెంబర్ సారీ లెటర్ని అడిగాడు కాబట్టి జి తర్వాత మిస్సింగ్ నెంబర్ హెచ్ హెచ్ తర్వాత ఐ అనమాట లేదా ఈ విధంగా మనం అనుకోకపోయినా కానీ ఇక్కడ ఏ తర్వాత సి సి తర్వాత ఈ ఈ తర్వాత జి అయితే జి తర్వాత స్టెప్ బై స్టెప్ లెటర్ కదా జి తర్వాత హెచ్ తర్వాత ఐ అనమాట ఆ విధంగా మనము తీసుకోవాల్సి ఉంటుంది ఐ అనేది ఆన్సర్ చేస్తాం పొరపాటున కూడా మనం హెచ్ అనేది ఆన్సర్ చేస్తే ఇది మిస్సింగ్ నెంబర్ ఇది హిడెన్ నెంబర్ ఓకే ఐ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఈ క్వశ్చన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మన యాప్ ద్వారా మీరు మెసేజ్ చేయవచ్చు అదేవిధంగా ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి KBLUMT అని ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే కేవి ఒక అడ్డలో లేదు ఎల్యు ఒక అడ్డలో లేదు తర్వాత మనం ఏ విధంగా గమనించాలి కేఎల్ఎం ఒక అడ్డలు ఉన్నాయి ఇవన్నీ కేఎల్ఎం క్వశ్చన్ చూస్తానే అర్థం కావాలి కేఎల్ఎం ప్రతి ఒక్క వర్డ్లో ఫస్ట్ లెటరు ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది కేఎల్ఎం ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది తర్వాత ఏమొస్తుంది కేఎల్ఎం ఎం తర్వాత ఎన్ వస్తుంది ఓకే కింది వాటిలో ఎన్ ఫస్ట్ లెటర్ ఏది ఉంది ఇది ఉంది ఓకే ఒకవేళ ఇది ఫస్ట్ లెటర్ ఎన్నే ఉంది ఒకవేళ ఎన్ మాత్రం ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఓ ఫస్ట్ లెటర్ ఓ ఫస్ట్ లెటర్ చేస్తుంది కానీ ఇక్కడ కూడా సపోజ్ ఫస్ట్ లెటరు ఎన్నే ఉందనుకోండి ఏదో ఒక ఆప్షన్లో ఎన్ వేస్తే కన్ఫ్యూజన్ కోసం ఈ లెటర్ గురించి గమనించాలి VUT TUV అంటే ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంది అంటే ఇక్కడ టీ కన్నా ముందే వస్తుంది ఎస్ వస్తుంది అంటే STUV ఎస్ అనేది ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే NS అనమాట ఇది ఈ విధంగా మనం ఆన్సర్ చేయవచ్చు ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్లో మనకు ఫస్ట్ లెటర్ అనేది ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ BCD ఆప్షన్స్లో మనకు ఎన్ లేదు కాబట్టి ఫస్ట్ లెటర్ అప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఇక రివర్స్ ఆర్డర్ అనేది కనుక్కోకుండా డైరెక్ట్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అని చెప్తాం కానీ ఒకవేళ మనకు కన్ఫ్యూజన్లో ఇక్కడ ఓయు ఉంది కదా ఎన్యు అడిగాడు అనుకోండి అప్పుడు మనము ఈ రివర్స్ ఆర్డర్ కూడా కనుక్కుంటే అప్పుడు TUV ఉంది రివర్స్ ఆర్డర్లో అదే రివర్స్ ఆర్డర్లో మనకి టీ కన్నా ముందు ఏమొస్తుంది అంటే ఎస్ వస్తుంది ఎస్ అనేది ఎన్ పక్కన పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి NS ఓకే అర్థమైంది అనుకుంటా ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్లో ఇక్కడ DEC HIG ఇవి దీంతో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీంతో ఏదో ఒక డైరెక్షన్లో ఉంటుంది ఏదో విధంగా దీంతో దాగి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కోసం PVR ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఉంటుందన్నమాట దాన్ని మనం ఆ సీక్వెన్స్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే ఒక లెటర్స్ పరంగా ఇది లెటర్ సిరీస్ గమనించాలి లెటర్ సిరీస్ ఈ లెటర్ మనం గమనించినట్లయితే సి తర్వాత డి వస్తుంది డి తర్వాత ఈ వస్తుంది అంటే ఫస్ట్ వన్ టూ వన్ సెకండ్ వన్ త్రీ వన్ ఓకే ఈ డైరెక్షన్లో ఇచ్చాడనమాట తర్వాత డి తర్వాత ఎఫ్ ఉందా లేదు ఎఫ్ అనేది మిస్ చేయడం జరిగింది ఎఫ్ మిస్ చేయడం జరిగింది ఓకే ఎఫ్ తర్వాత జి వస్తుంది జి తర్వాత హెచ్ వస్తుంది హెచ్ తర్వాత ఐ వస్తుంది సేమ్ డైరెక్షన్ 1 2 3 ఓకే తర్వాత జి హెచ్ ఐ జే జే మిస్సింగ్ అయింది ఇక్కడ జే తర్వాత కే అనేది ఇక్కడ ఉంది కే నుంచి నెక్స్ట్ ఎల్ ఎల్ నుంచి ఎమ్ అంటే 1 2 3 ఈ విధంగా మనము ఒకటి లేదా రెండు మాత్రం మన సీక్వెన్స్ చూస్తే చాలు అన్నిటికీ చూడాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ అంతా అవుతుందన్నమాట ఇలాంటప్పుడు క్వశ్చన్ మార్క్ కన్నా ముందు ఉండే వాటిని మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇదే సీక్వెన్స్లో మనకి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సేమ్ ఎస్ తర్వాత టీ టీ తర్వాత యు అంటే 1 2 3 ఇదే సేమ్ సీక్వెన్స్లో తీసుకున్నాం తర్వాత ఎస్కు మిస్సింగ్ నెంబర్ ఏమొస్తుంది ఎస్ టీ యు యు తర్వాత ఏమొస్తుంది ఇక్కడ వి వస్తుంది వి మిస్సింగ్ నెంబర్ వి తర్వాత ఇక్కడ ఏమొస్తుంది వి తర్వాత డబ్ల్యూ డబ్ల్యూ ఎక్స్ వై ఎందుకంటే ఇది 1వది 2 3 ఈ విధంగానే కదా మనం తీసుకునేది
కాబట్టి ఎస్ తర్వాత ఎస్ టి యు తర్వాత వి వి తర్వాత డబ్ల్యూ ఎక్స్ వై అంటే ఎక్స్ బై డబ్ల్యూ వస్తుంది. ఇక్కడ ఇవ్వండి వాటిలో ఇక్కడ ఎక్స్ బై డబ్ల్యూ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్లో ఇక్కడ జెడ్ వై ఎక్స్ ఎక్స్ వై జెడ్ ఇది ఒక రివర్స్ ఆర్డర్లో ఉంది మనకు గమనించడం. అదేవిధంగా ఇక్కడ టీయువి ఇది ఒక రివర్స్ ఆర్డర్లో ఉంది కానీ ఇవి ఒక్కొక్క సిరీస్ ఒక రివర్స్ ఆర్డర్లో ఉంది కానీ దీనికి దీనికి రిలేషన్షిప్ కూడా మనం చూడాలి కదా, దీనికి దీనికి ఎంత గ్యాప్ ఉంది అనేసి. అప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఎక్స్ వై జెడ్ ఎస్ టి డబ్ల్యూ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఎస్ టి యువి డబ్ల్యూ ఇక్కడ డబ్ల్యూ అనేది మిస్ అయింది. ఓకే డబ్ల్యూ అనేది మిస్ అయింది. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఎస్ టి యువి యువి ఉంది, ఇక్కడ ఎస్ అనేది మిస్ అయింది. ఓపిక్యూఆర్ ఆర్ఎస్ ఆర్ఎస్ ఇక్కడ రెండు మిస్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ డబ్ల్యూ మాత్రం మిస్ అయింది, ఇక్కడ ఎస్ఆర్ అనేది మిస్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం గమనించినట్లయితే ఓపిక్యూ కేఎల్ఎం ఎన్ మిస్ అయింది, ఎంఎన్ఓ ఓ అడ్డలోకి వచ్చింది అంటే ఓన్లీ ఎన్ మిస్ అయింది. అది దీని తర్వాత ఏమొస్తుందంటే ఎఫ్జిహెచ్ ఐ మిస్ అయింది, జే కూడా మిస్ అయింది. జే కేఎల్ఎం అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక లెటర్ మాత్రమే మిస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి టూ లెటర్స్ ఒకసారి వన్ లెటర్ ఒకసారి టూ లెటర్స్ ఒకసారి వన్ లెటర్ ఒకసారి వన్ లెటర్ ఒకసారి టూ లెటర్స్ ఒకసారి వన్ లెటర్ ఒకసారి టూ లెటర్స్ తర్వాత ఒకసారి వన్ లెటర్ మాత్రమే వస్తుంది. ఒక సీక్వెన్స్ ప్రకారం చెప్పడం జరిగింది కాబట్టి వన్ టూ వన్ టూ నెక్స్ట్ వన్ వన్ లెటర్ మిస్ అయింది. దీని ప్రకారం మనం గమనించినట్లయితే మనం రివర్స్ ఆర్డర్లో కాబట్టి ఇప్పుడు డిసి సపోజు డిసిబి అని తీసుకున్నాం అనుకోండి, బీసీడి ఈ అనేది ఒకటి వస్తుంది, ఈ తర్వాత ఎఫ్. ఓకే అప్పుడు డిసిబి అనే ఆన్సర్ ఆడింది ఇక్కడ ఉందన్నమాట. ఆ విధంగా మనము సింపుల్గా ఎలాగ వచ్చినా కానీ మన క్వశ్చన్ చూస్తానే అది ఏ సీక్వెన్స్లో ఉంది, ఫార్వర్డ్ సీక్వెన్స్లోనా రివర్స్ సీక్వెన్స్లోనా లేదంటే స్టెప్ బై స్టెప్ లెటరా అనే విధంగా మనము గమనించినట్లయితే ఈ లెటర్ సిరీసే కాదు నెంబర్ సిరీస్ కానీ ఏ సిరీస్ అయినా కానీ మనము ఎలా వచ్చినా మనం ఆన్సర్ చేయవచ్చు. దీన్ని అవగాహన చేసుకుంటే నెంబర్ సిరీస్ను కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే ఇది లెటర్ సిరీస్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటువంటి మరిన్ని షార్ట్కట్ మెథడ్స్ మరిన్ని ఈ లెటర్ సిరీస్ మరియు నెంబర్ సిరీస్ కానీ రీజనింగ్ సంబంధించిన మరెన్నో షార్ట్కట్ మెథడ్స్ అనేది పీవీఆర్ ఇన్స్టిట్యూట్ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. అతి తక్కువ ఫీజుతో ఓన్లీ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్తో కాబట్టి ప్రతి ఒక్కరూ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందులో రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన అతి తక్కువ ఫీజుతో ఇవ్వబడిన ఈ కోర్సును మీరు పర్చేజ్ చేయడం ద్వారా మనకు 100% 100/100 స్కోర్ తెచ్చుకునే విధంగా 100/100 స్కోర్ తెచ్చుకునే విధంగా మనకు ఈ క్లాసెస్ అనేది ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, బ్యాంకింగ్ ఎస్బీఐ లాంటి ఎటువంటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లోనైనా కావచ్చు, లేదంటే స్టేట్ పిఎస్సీస్ అయినా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐలో కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి లాంటి మరెన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రీజనింగ్ ఎబిలిటీలో ఇందులో ముఖ్యమైనది ఈ లెటర్ సిరీస్ కానీ నెంబర్ సిరీస్ కానీ కోడింగ్ డీకోడింగ్ మరియు మరెన్నో ర్యాంకింగ్ కావచ్చు, క్యాలెండర్ కావచ్చు, క్లాక్ కావచ్చు, ఇవన్నీ 100% స్కోర్ గెయిన్ చేయాలంటే మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లోనే ప్రతి ఒక్క క్వశ్చన్ను ప్రతి షార్ట్కట్ మెథడ్స్తో మీకు వివరించడం జరిగింది. అతి తక్కువ ఫీజుతో మీరు ఒకసారి చూడండి, కొన్ని డెమో క్లాసెస్ వినండి, విన్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఓకే థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching or contact 6301869569 9000400905.